హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ టూర్ లో భాగంగా రెండో రోజు మేము నెహ్రూ జువలాజికల్ పార్క్ అయితే వచ్చాము. ఈ జూ ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నడుపుతుంటారు. జూ టికెట్ కాస్ట్ వచ్చేసి వీక్ డేస్ లో అయితే పెద్దవాళ్ళకి 60 రూపాయలు, పిల్లలకి 40 రూపాయలు. అదే వీకెండ్స్ లో అయితే పెద్దవాళ్ళకి 75 రూపాయలు, పిల్లలకి 50 రూపాయలు. ఎవ్రీ మండే జూ క్లోజ్ చేసి ఉంటుంది. ఇంకా ఈ జూ టైమింగ్స్ గురించి చెప్పుకోవాలంటే పొద్దున్న 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. జూ లోపలికి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లిన బ్యాగ్స్ అన్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మొత్తానికి జూ లోపలికి అయితే వచ్చేసాము. ఈ జూకి మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన నెహ్రూ గారి పేరు పెట్టడం జరిగింది. ఈ జూని 6 అక్టోబర్ 1963లో ప్రారంభించారు. ఈ జూ మొత్తం 360 ఎకరాల్లో అయితే నిర్మించారు. జూ లోపల ప్లాస్టిక్ నాటాలోడ్ అనమాట. జూ లోపలికి వచ్చేటప్పుడు మన బ్యాగ్స్ చెక్ చేశారు కదా, అక్కడే మన బ్యాగ్ లో ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ స్నాక్స్ కి సంబంధించిన ప్లాస్టిక్ కవర్స్ కానీ ఉంటే పక్కకు తీసేస్తారు. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల మన పర్యావరణానికి ఎటువంటి హాని జరుగుతుందో తెలిసిందే కదా. ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంది కదా, అది జూ మొత్తం ఒక రౌండ్ వేస్తుంది. దాని టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు. ఈ జూలో ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ కనిపించేవి పెద్ద పెద్ద తాబేళ్లు. ఈ తాబేళ్లని గెలపాగస్ జాయింట్ టార్టైస్ అని అంటారు. ఇవి జూ పెట్టినప్పటి నుండి ఉన్నాయి. జూలో ఉన్న అన్ని జంతువుల కన్నా వయసులో ఇవే పెద్దవి. వీటిలో ఒక దాని వయసు 120 సంవత్సరాలు, ఇంకో దాని వయసు 90 సంవత్సరాలు అంట. అక్కడ నుండి కొంచెం పక్కకు వచ్చేస్తే జాయింట్ స్క్విరల్ ఉంటుంది, అంటే పెద్ద ఉడత అనమాట. మీలో చాలా మంది పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ చెట్లపైన చూసుంటారు ఇలాంటి పెద్ద పెద్ద ఉడతల్ని. అక్కడే కాదు, మన దేశంలోనే ఇంకా చాలా అడవుల్లో అయితే ఉంటాయంట. దాని తర్వాత ఇక్కడ చిన్న కోతి అయితే ఉంది. ఈ కోతిని స్క్విరల్ మంకీ అంటారంట. ఉడతలాగా చిన్నగా ఉంది కదా, అందుకని ఆ పేరు పెట్టు ఉంటారు. చిన్నగా క్యూట్గా భలే ఉంది. ఇంకా ఈ కోతి పేరు వచ్చేసి పటాస్ మంకీ అంట. పేరు భలే ఉంది కదా, పటాస్ అంట. ఈ కోతి ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోని అడవుల్లో అయితే ఉంటుందంట. నాకెందుకో ఈ కోతిని చూస్తుంటే అమితాబ్ బచ్చన్ గుర్తొచ్చారు. ఆ తెల్లటి మీసం గెడ్డం చూస్తుంటే అచ్చం అలానే ఉంది కదా. అతనే ఫ్రెండ్స్, జోక్ చేశాను, ఏమనుకోకండి. ఈ కోతి పేరు పిగ్ టెయిల్డ్ మంకీ. దీని తోక చిన్నగా పంది తోకలా ఉండడం వల్ల ఈ పేరు పెట్టుంటారు. ఇంకా ఈ కోతి పేరు హెమట్రియస్ బబూన్. ఇది కూడా ఆఫ్రికా ఖండంలోని అడవుల్లో ఉండే కోతి. ఈ కోతిని చూస్తుంటే దీన్ని చక్కగా ఎవరో సెలూన్కి తీసుకెళ్లి జుట్టు మొత్తం స్ట్రైట్నింగ్ చేపించారేమో అన్నట్లుంది. ఫోటోలు తీసుకోవడానికి అందరికీ ఎంచక్క పోజులు అయితే ఇస్తుంది. ఇంకా ఇవి అందరికీ తెలిసిన కోతలే. వీటిని కొండముచ్చులు అంటారు. కొండముచ్చుల్ని ఇంగ్లీష్లో గ్రే లంగూర్ అంటారంట, నాకు ఇక్కడే తెలిసింది. ఇంకా వీటిని మీర్ క్యాట్స్ అని అంటారు. లయన్ కింగ్ మూవీలో టిమోన్ ఉంటుంది కదా, అదే ఇది. యాక్చువల్గా ఇవి కూడా ముంగిసలే, కాకపోతే సౌత్ ఆఫ్రికన్ ముంగిసలు అనమాట. చిన్నగా క్యూట్గా భలే పరిగెడుతున్నాయి. ఇంకా ఇక్కడ రకరకాల పిల్లి జాతులను అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి ఫిషింగ్ క్యాట్. ఇది చేపలు పట్టి తినడంలో ఎక్స్పర్ట్ అనమాట. చూడడానికి చిన్న పులి పిల్లలాగా అయితే ఉంది. ఇంకా ఇది వచ్చేసి లెపర్డ్ క్యాట్, చిరుత పిల్లి అంట. నిజంగానే ఒంటి నిండా మచ్చలతో అచ్చం చిరుతపుల్లిలాగానే ఉంది. ఇంకా ఇది జంగిల్ క్యాట్, అంటే అడవి పిల్లి. ఇది అచ్చం మన ఇళ్లలో తిరిగే పిల్లిలాగానే ఉంది, కానీ సైజులో కొంచెం పెద్దగా ఉంది. ఇప్పుడు మనం బటర్ఫ్లై పార్క్లోకి వెళ్తున్నాము.
ఇక్కడ మనకి రకరకాల బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తాయంట. ఇక్కడ చూసారా చిన్న చిన్నగా పసుపు కలర్ లో కొన్ని బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి, వాటిని యురేకా లీసా అంటారంట. ఈ ప్లేస్ మొత్తం బటర్ఫ్లైస్ కోసం అందమైన పూల మొక్కల్ని అయితే పెంచుతున్నారు. ఇటువైపు చూసిన పూల మొక్కలతో చాలా అందంగా కనిపిస్తుంది, కానీ బటర్ఫ్లైస్ మాత్రం కనిపించడం లేదు. మీకు ఎక్కడైనా కనిపిస్తాయేమో చూడండి. ఇది బటర్ఫ్లై పార్క్ అన్నారు, కానీ బటర్ఫ్లైస్ కనిపించలేదు. ఇటువైపుకి వెళ్తే ఈ క్రూర మృగాలన్నీ ఉంటాయంట, పదండి వెళ్ళి చూద్దాం. అక్కడ చూసారా లెపర్డ్ తిరుగుతుంది, ఇది కూడా చిరుతపులు జాతికి చెందిందే, కానీ దీని వంటిపై ఉండే మచ్చలు మాత్రం కొంచెం పెద్దగా గులాబీ రేకుల్లా ఉంటాయి. ఇంకా ఇటువైపుకి వెళ్తే వైట్ టైగర్ ఉంది, ఎల్లపులి గట్టి గట్టిగా అరుస్తుంది, దాని అరుపులు ఇక్కడ వరకు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా వైట్ టైగర్స్ అనేవి సపరేట్ జాతి కాదండి, ఇది కూడా బెంగాల్ టైగరే, కానీ ల్యూకిజం అనే జెనరిక్ మ్యూటేషన్ వల్ల దీని వంటిపై ఉండే బొచ్చు వైట్ కలర్లో ఉంటుంది. ప్రపంచంలో ఈ వైట్ టైగర్స్ కేవలం 200 మాత్రమే ఉన్నాయి, అవి కూడా ఇలా జూలలో, థీమ్ పార్కుల్లో, లేదంటే కొంతమంది ప్రైవేట్గా కొనుక్కొని పెంచుకుంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం చూసేది రాయల్ బెంగాల్ టైగర్. ప్రస్తుతం ఇది కూడా అంతరించిపోయే జాతుల్లో ఒకటి. ప్రపంచం మొత్తం మీద ఇవి కూడా కేవలం 1400 మాత్రమే ఉన్నాయి. ఉల్లి దగ్గరికి వస్తాదేమోనని చాలాసేపు వెయిట్ చేశాం, కానీ రాలేదు. సరే అని మేమే ముందుకెళ్ళిపోయాము. ఇక్కడేముంది అనుకుంటున్నారా? కరెక్ట్గా ఆ బొక్కలో చూడండి, ఒక హైనా తిరుగుతుంది. ఎందుకు అక్కడక్కడే తిరుగుతుందో ఏం అర్థం కాలేదు. మొత్తానికి బయటకు వచ్చి చూస్తుంది నా కోసం ఎవరెవరు వచ్చారా అని. ఈ హైనాలు ఎంత డేంజరస్ అంటే, ఒక హైనాల గుంపు తలుచుకుంటే సింగిల్గా ఉన్న సింహాన్ని కూడా చంపేయగలవు. అదే సింగిల్గా వెళ్ళి సింహంతో ఫైట్ చేయాలంటే మాత్రం ఆ సింహానికి ఆహారం అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి ఇండియన్ వుల్ఫ్, అంటే తోడేలు అన్నమాట. ఎంత బాగా పడుకుంటుందో చూసారా. ఇది వచ్చేసి గోల్డెన్ జాకల్, ఇది కూడా ఒక రకమైన తోడేలే, అచ్చం కుక్కలానే ఉంది. అంతేలేండి, ఇవి కూడా కుక్క జాతికి సంబంధించినవే కదా. ఇప్పుడు మనం ఏనుగుల్ని చూడడానికి వెళ్తున్నాం. వీటిని ఏషియాటిక్ ఎలిఫెంట్స్ అంటారు. ఇక్కడ బోటు పైన వీటిని ఎవరు దత్తత తీసుకున్నారో వారి పేరు రాసి ఉంది. దత్తత తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? వీటిని పెంచడానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో ఆ ఖర్చును మీరు భరిస్తూ వీటిని దత్తత తీసుకోవచ్చు. ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం, ఇలా మీరు ఎంతకాలం దత్తత తీసుకోవాలనిపిస్తే అంతవరకు తీసుకోవచ్చు. కేవలం ఏనుగులనే కాదు, మీకు ఏ జంతువుని దత్తత తీసుకోవాలనిపిస్తే వాటిని తీసుకోవచ్చు అనమాట. ఈ అడాప్టేషన్ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం జూ వెబ్సైట్లో అయితే ఉంటుంది, మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఎదురుగా కనిపించేది సఫారీ హట్. ఇక్కడ నుండి మిమ్మల్ని ఒక వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్లి కొన్ని క్రూర మృగాలను అయితే చూపిస్తారు. అంటే మీరు వ్యాన్లో ఉంటారు, జంతువులు బయట తిరుగుతుంటాయన్నమాట. దీనికి గాను టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 75 రూపాయలు, పిల్లలకి 40 రూపాయలు. అదే ఏసీ వ్యాన్లో వెళ్ళాలనుకుంటే 120 రూపాయలు. సఫారీలో వెళ్ళేటప్పుడు మీరు మొదటిగా మృగరాజు ఇండియన్ లయన్ అయితే చూస్తారు. దాని తర్వాత రెండవది మన నేషనల్ యానిమల్ అయిన రాయల్ బెంగాల్ టైగర్ని అయితే చూస్తారు. దాని తర్వాత స్లోత్ బేర్ని చూస్తారు, దీన్ని ఇండియన్ బేర్ అని కూడా అంటారు.
సఫారీలో వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాన్ డ్రైవర్ తో మాత్రం గొడవ పడకూడదు. జంతువులు కనపడగానే గట్టిగట్టిగా అరిచి వాటిని భయపెట్టకండి. అవి భయపడితే రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందేగా. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో వ్యాన్ బయటకు మాత్రం దిక్కండి. అలా దిగారంటే మాత్రం అదే మీ లాస్ట్ డే. ఇంకా మాకు మాత్రం సఫారీ రైడ్కి వెళ్ళడం కుదరలేదు. ఎందుకంటే ఇప్పుడు టైం మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడు వ్యాన్ టికెట్స్ కోసం లైన్లో నుంచి ఉంటే అరగంట, వ్యాన్లో ఎక్కడానికి ఒక అరగంట, సఫారీ తిరిగి రావడానికి ఇంకో అరగంట, మొత్తం కలిపి గంటన్నర అయితే అవుతుంది. అప్పటి వరకు ఏం తినకుండా ఉంటే నీరసం వచ్చి ఎక్కడో చోట పడిపోవడం మాత్రం ఖాయం. కాబట్టి ఈ సఫారీ రైడర్ మాత్రం క్యాన్సిల్ చేసేసాం. అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ అడవి దున్నలు అయితే కనిపించాయి. అదేనండి, బాహుబలిలో మన రాణా ఫైట్ చేస్తాడు కదా, అవే ఇవి. ఏంటో ఈరోజు ఏ జంతువును చూసినా సరే మూలకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. అంతేలేండి, మధ్యాహ్నం అయితే మనకే కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి జంతువులు కనిపించదా ఏంటి. ఇంకొంచెం ఎదురుకొచ్చేస్తే ఇక్కడ జింకలు అయితే ఉన్నాయి, చక్కగా గడ్డి మేస్తున్నాయి. వాటిని చూసుకుని ఇంకొంచెం ఎదురుకొచ్చేస్తే ఇక్కడ జిరాఫీ ఉంది, ప్రపంచంలోనే అతి పొడవైన జంతువు. మీకు తెలుసా, ఒక జిరాఫీ దాదాపు 14 నుండి 18 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కేవలం దాని మెడ పొడవే 6 అడుగుల వరకు ఉంటుంది. ఈ జిరాఫీకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఇంకో జిరాఫీని సపరేట్ గా అయితే పెట్టారు. ఎందుకంటే రెండు జిరాఫీలు ఎప్పుడైతే ఒక చోటు ఉంటాయో వాటి పొడవాటి మెడలతో కొట్టేసుకుంటాయి కాబట్టి. జూ మొత్తంలో ప్రాపర్గా లంచ్ అమ్మే ప్లేస్ ఒకటి లేదు. స్నాక్స్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి కానీ అక్కడ ఫుడ్ ఏమీ బాగాలేదు. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు బయటే ఫుడ్ కొనుక్కొని పేపర్ కవర్లో ప్యాక్ చేసుకుని తెచ్చుకోండి. ఎక్కడో చోటు ప్రశాంతంగా కూర్చొని తిని మళ్ళీ సాయంత్రం వరకు తిరగచ్చు. లేదంటే మాత్రం ఆకలితో అసలు తిరగలేరు. ఇంకో విషయం ఏంటంటే, పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యాటరీ కార్ టికెట్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే వయసులో ఉన్న వాళ్ళకే బాగానే తిరిగేస్తారు, కానీ పిల్లలు అలాగే వయసు భయపడిన వాళ్ళు తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ జూకి రావాలనుకుంటే ఖచ్చితంగా ఒక రోజు మొత్తం కేటాయించాల్సిందే, ఎందుకంటే ఈ జూ అంత పెద్దది కాబట్టి. మేము పొద్దున 10:00 లోపలికి వస్తే ఇప్పుడు టైం 3:00 అవుతుంది. అంటే 5 గంటలు తిరిగినా సరే బర్డ్స్ పార్క్ ఇంకా స్నేక్ పార్క్ మిస్ అయిపోయాము. ఇంకా లయన్, రైనోసరస్, హిప్పోపోటమస్, క్రోకోడైల్స్ ని కూడా చూడలేకపోయాము. మేము ఎలాగో చూడలేకపోయాం కాబట్టి మీరు మాత్రం నేను చెప్పిన విధంగా ఫుడ్ ని పేపర్ కవర్స్ లో లేదంటే స్టీల్ డబ్బాల్లో ప్యాక్ చేసుకుని తెచ్చుకొని ఎక్కడన్నా ప్రశాంతంగా కూర్చొని తిని సాయంత్రం వరకు జూ మొత్తం తిరిగి ప్రతిదీ చూసుకుని వెళ్ళండి. ఇక్కడ వరకు వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నిజంగా అలా నచ్చితే ఒక లైక్ కొట్టి వీడియోలో మీకు నచ్చిన అంశం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.